हेलो हाय फ्रेंड्स, वेलकम टू फ्री जॉब इनफॉरमेशन वर्ल्ड। ई रोजु नेनु ओक चिन्न टॉपिक गुरिंचि अयिते एक्सप्लेन चेद्दाम अनुकुन्नाम फ्रेंड्स। अदि कूडा एंटंटे इंटर्नशिप। इंटर्नशिप अंटे एमिटि, इंटर्नशिप एवरेवरु चेयोच्चु, दानि वल्ल मनकु एटुवंटि लाभम अयिते वस्तुंदि अन्न दानि गुरिंचि अयिते एक्सप्लेन चेद्दाम अनुकुन्नाम फ्रेंड्स। एंदुकंटे चाला वरकु इंटर्नशिप प्रोग्राम एंदुकु, असलु एमिटि अन्न दानि गुरिंचि चाला मंदिकि अयिते तेलियदु। दानि कोसमे నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఇంటర్న్షిప్ అంటే ఏమిటి, ఎక్కడ మనం అది చేయొచ్చు, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి మనకు ఆన్లైన్లో కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు మనకు స్టైఫెండ్తో పాటు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ని అయితే అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ అంటే ఏమిటి? ఒక కంపెనీ స్టూడెంట్స్కి ఒక పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి తెలియజేసేదాన్ని ఇంటర్న్షిప్ అంటారు ఫ్రెండ్స్. సాధారణంగా విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఒక నిర్దిష్ట రంగంలో సంబంధిత నైపుణ్యాలు మరియు అనుభవాన్ని పొందాలని చూస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసమే ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మనం పని ఎలా చేయాలి అని తెలిస్తేనే కదా ఫ్రెండ్స్ మనం పని చేయగలుగుతాం. కాబట్టి ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టడం జరిగింది దీనికోసమే ఫ్రెండ్స్. మీరు ఇంటర్న్షిప్ చేసినట్లయితే మీకు ఆ పని ఎలా చేయాలి అన్న దాని గురించి క్లియర్గా తెలియజేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గ్రాఫిక్ డిజైనర్ అనుకో, మీకు ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు దాంట్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసినట్లయితే వాళ్ళు మీకు నేర్పిస్తారు ఫ్రెండ్స్ ఎలా చేయాలి, ఎటువంటి వర్క్స్ చేయాలి, ఎలాంటి వర్క్స్ మనకు వస్తాయి, మనం ఎలాంటి వర్క్స్ అయితే చేయగలం, అలాగే అకౌంటింగ్కి, ఫినాన్స్కి సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి ఇలా చాలా ఉన్నాయి. మీకు వీడియో చివరిలో ప్రతి ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేయడం వల్ల కంపెనీలకి మనకి ఏం ఉపయోగం అనేది ఫ్రెండ్స్, మనకు ఉపయోగం ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ కంపెనీలో మనం ఇంటర్న్షిప్ 2 మంత్స్ లేదా 3 మంత్స్ చేసినట్లు వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. దాని ద్వారా మనం దాన్ని రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవచ్చు. మనకు స్కోర్ అనేది పెరుగుతుంది. మన రెజ్యూమ్ యొక్క స్కోర్ పెరిగినట్లయితే మనకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఈజీగా ఉంటుంది. కంపెనీస్కి ఏం లాభం, అసలు వాళ్ళు ఎందుకు ఇంటర్న్షిప్ ఇవ్వాలి అనే కదా ఫ్రెండ్స్ మీ క్వశ్చన్ చూద్దాం. కంపెనీస్కి వాళ్ళు ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇంటర్న్స్లో సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి బాగా బెస్ట్ క్వాలిటీ ఉన్న ఇంటర్న్స్ అయితే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని వాళ్ళ కంపెనీలో రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ చేసిన వెంటనే వాళ్ళకి జాబ్స్ అయితే ఆ కంపెనీలోనే ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వర్క్ నచ్చినట్లయితే వాళ్ళ వర్క్కి సంబంధించి వాళ్ళకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల కంపెనీకి ఏంటంటే టైము, మనీ అనేది సేవ్ అయిపోతుంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మనీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంపెనీలో ఇంటర్న్స్కి వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు ముందుగానే మనం ఏ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆ పని అనేది మనకు క్లియర్గా అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నేర్చేసుకుంటాం ఇప్పుడే. వన్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కూడా మనం ఈజీగా అయితే ఆన్సర్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎవరో చేయొచ్చంట, మనం స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, పీజీ డిగ్రీ యూనివర్సిటీ స్టూడెంట్స్, లా చదివే స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు స్కిల్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన స్కిల్సే చూస్తాం ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువ. దాని ద్వారా మనం ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి అయితే మనకు అప్గ్రేడ్ అవుతాం ఫ్రెండ్స్. మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల స్కిల్స్ అనేది పెరుగుతుంది బాగా, మన కమ్యూనికేషన్ లెవెల్ పెరుగుతుంది. ఇంటర్న్షిప్ చేయడం వల్ల రేపు మన స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు వాళ్ళకి మన రెజ్యూమ్లో ఇంటర్న్షిప్
అనే వర్డ్ చూసినప్పుడు వాళ్ళకు ఒక ఇంప్రెషన్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారానే మనకు ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ అయితే వస్తుంది అండ్ జాబ్ కొట్టే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం మనల్ని సెలెక్ట్ చేయడానికి చూస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో అప్పుడు మనకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నారు, అది అకౌంట్స్కి సంబంధించిన ఇంటర్వ్యూయే అనుకోండి ఫ్రెండ్స్. మీరు దానికి సంబంధించి ఇంటర్న్షిప్ చేసినట్లయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళంగానే వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీ దగ్గర అయితే సమాధానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ప్రతిదీ నేర్చుకో ఉంటారు. ఇంటర్న్షిప్ ఎన్ని రకాలు ఉన్నాయన్న దాని గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ వచ్చి పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంది అండ్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు మనకు పార్ట్ టైం అండ్ ఫుల్ టైం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే గవర్నమెంట్కి సంబంధించి ఎన్జిఓస్లో కూడా మనం వాలంటీర్స్ దాన్ని కూడా ఇంటర్న్షిప్లా అని ట్రీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే స్టైఫండ్ ఇచ్చి మనల్ని రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే మనకు సర్టిఫికేషన్ ఇస్తారు ఫ్రెండ్స్. మనం ఎటువంటి పేమెంట్ అయితే వాళ్ళు మనకు ఇవ్వరు, అంటే స్టైఫండ్ అయితే ఇవ్వరు. మనకు పెయిడ్ ఇంటర్న్షిప్లో కూడా సర్టిఫికేషన్ వస్తుంది, అన్పెయిడ్లో కూడా సర్టిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేషన్ అనేది కామన్ ఫ్రెండ్స్ అన్ని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో. అండ్ దీంట్లో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం ఉంది ఫ్రెండ్స్. మీరుకి ఎలా మీరు ఆ సిచ్యువేషన్ మీకు పార్ట్ టైం చేసే పని అయితే పార్ట్ టైం చేయవచ్చు, ఫుల్ టైం చేయాలనుకున్నట్లయితే ఫుల్ టైం కూడా చేయవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు వాలంటీర్లో కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఎన్జిఓస్లో ఇలాంటి ఆర్గనైజేషన్లో వాలంటీర్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, దాంట్లో కూడా మీరు వెళ్ళచ్చు. అండ్ దీంట్లో మనకు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనకు వర్చువల్ ఇంటర్న్షిప్ అనేది ఒకటైతే స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా వెబ్సైట్లో ఇప్పుడు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లు అయితే రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. వర్చువల్ ఇంటర్న్షిప్ ఏమిటంటే ఆన్లైన్లోనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ పక్కింటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. మీరు ఇంట్లో నుంచి స్టైఫండ్ తీసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ స్టైఫండ్ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఆ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసుకొని మీరు అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఆన్లైన్లోనే వర్చువల్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్యూచర్లో మీ ఇంటర్వ్యూస్లో దాన్ని అటాచ్ చేసుకొని ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. రెజ్యూమ్స్లో అటాచ్ చేసుకున్నట్లయితే మీకు రెజ్యూమ్కి ఇంకొంచెం బ్యాకప్ పవర్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ గురించి అయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో వర్చువల్ ఇంటర్న్షిప్ ఏమేమిటి, అది ఏ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తి వివరాలు అయితే నేను పైన వీడియోలో ఇచ్చున్నాను. సెలెక్ట్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, మన ఛానల్లోనే ఉంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంటర్న్షిప్ ప్రోగ్రాము ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక 10 చెప్తాను ఫ్రెండ్స్. ఇది అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రంగంలో అయితే మనకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ప్రస్తుతానికి ఒక 10 అవకాశాల రంగాల్లో గురించి చెప్తాను. చూడండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, మెడికల్కి సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి ప్రోగ్రామ్ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయన్న దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనకు ప్రతి ఒక్క రంగంలో అయితే మీరు ఐఐటీ అయితే ఐఐటీకి సంబంధించి ఉంటుంది, ఐటీఐ అయితే ఐటీఐకి, వెల్డింగ్ నుంచి ప్రతి ఒక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ లాగా నేను ఒక 10 చెప్తాను ఫ్రెండ్స్. అది మెయిన్ అని కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. మీరు వెతుక్కోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో. ఇది వర్చువల్ ఇంటర్న్షిప్, మెయిన్గా వీటి గురించి చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, మెడికల్కి సంబంధించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్కి, సైన్స్, డేటా సైన్స్ చేసిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి, డేటా సైన్స్ చదువుతున్న వాళ్ళకి, లా బిజినెస్, లా స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకి ఉంది, అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ చేసిన వాళ్ళకి ఉంది, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వర్చువల్ ఇంటర్న్షిప్. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనం వర్చువల్ ఇంటర్న్షిప్ చేసినట్లయితే మనకు ఇంట్లో నుంచి ఎటువంటి బయటికి వెళ్ళాల్సిన అవకాశం
అయితే లేదు కాబట్టి మనకి ఇప్పుడు ఇంట్లో నుంచే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల మనం బెనిఫిట్ కూడా పొందవచ్చు సర్టిఫికేషన్ రూపంలో. ఇలా మనకు ప్రతి ఒక్క రంగంలో మనకు ఇంటర్న్షిప్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు దాన్ని ఉపయోగించుకున్నట్లయితే మంచిగా అవకాశాలు అయితే మిమ్మల్ని చేరుతాయి. మీ కెరియర్లో కూడా మంచి ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. మీరు చేసినట్లయితే మీకు బెటర్ ఆప్షన్స్ అయితే వస్తాయి మీ ఇంటర్వ్యూస్లో అండ్ మీ జాబ్స్లో మీ శాలరీస్ పరంగా కూడా. ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. దాని లింక్ నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసినట్లయితే మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. ఇంటర్న్షిప్ అనేది మనం కన్ఫర్మ్గా చేయాలి ఫ్రెండ్స్. మన స్టూడెంట్స్ కాబట్టి కన్ఫర్మ్గా చేసినట్లయితే మీకు ఫ్యూచర్లో జాబ్స్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎవరు మిస్ కాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీకు అందిస్తుంటాను మన ఛానల్ నుంచి. సో డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్.